కవచాలంకృత దుర్గ నుండి మహిషాసుర మర్దిని దాకా నవరాత్రుల్లోని 9 అవతారాలు మానవాళి మనగడకు సందేశాలు. రాక్షస సంహారం తర్వాత సకల దేవతలు ఐగిరి నందిని అంటూ ఆ అమ్మవారిని శాంతింపజేస్తారు. ఆ తర్వాత అమ్మవారు ప్రసన్న వదనంతో అభయహస్తంతో రాజరాజేశ్వరి అమ్మవారిగా మనందరికీ దర్శనమిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి ఆ అమ్మవారిని మనసారా ఆరాధిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీ లక్ష్మీ సరస్వతులు ముల్లోకాల్లోని అన్ని అమ్మవార్లను మనం ప్రసన్నం చేసుకున్నట్టే రాజరాజేశ్వరి అమ్మవారిని మనసారా కొలిస్తే సకల బాధలు తొలగిపోయి మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి. మరి ఈ రోజు దసరా సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో మనందరికీ దర్శనం ఇవ్వనున్నారు. మరి ఈ అలంకరణకున్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, ఈ రోజు అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. శివాత్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మి ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి 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 నవరాత్రుల్లో ఈరోజు ఆఖరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా మనందరికీ దర్శనమిస్తారు. ఆ అలంకరణ కూడా ఈరోజు ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఒక్కసారి అమ్మవారిని మనం చూసినట్టయితే సాయి ప్రసన్న గారు అలాగే కాంతి శాస్త్రి గారు ఎంత చక్కగా నిజంగా చాలా అందంగా ఉన్నారు అమ్మవారి వారు. ఎంత జాలిగా చూస్తున్నట్టు ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి ప్రసన్న రవిశంకర్ గారు స్వాగతం అండి. నమస్కారం అండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ప్రముఖ గాయని ప్రముఖ వ్యాఖ్యాత్రి కాంతి శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చే చక్కటి తల్లి అంటే అనుకున్న వెంటనే ఇది మాకు కావాలి తల్లి, మాకు ఈ కార్యాన్ని నువ్వు ప్రసాదించు, మాకు ఈ వరాన్ని ప్రసాదించు అనగానే అమ్మవారు మన భక్తులందరి మీద అలా కరుణ కటాక్షాలతో అడిగిన వెంటనే మనసారా అడిగితే చాలు స్పాన్సర్ చేసేయడమే. మరి రాజరాజేశ్వరి అమ్మవారిని గురించి ఒక చక్కటి శ్లోకంతో ఈనాటి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు కాంతి గారు. కాంతి గారు. या देवी सर्वभूतेषु विष्णुमायेति संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु निद्रा
संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः అమ్మవారికి నైవేద్యం ఏమేమి సమర్పించాలి? ఈరోజు ఆవిడకి అమ్మవారి ఇంకా సాక్షాత్ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అవతారాలుగా ఆరాధించుకున్నాక క్షీరాబ్దితనయ్య కూడా కాబట్టి క్షీర సంబంధమైన నివేదన అంటే ఒక దద్దోజనం పాలు పెరుగు కలిపినదే దద్దోజనం. తర్వాత మధుర పదార్థం ఈ లడ్డూలు చాలా చక్కగా పచ్చకర్పూరం అన్ని సుగంధ ద్రవ్యాలు వేస్ట్ చేసిన లడ్డూలు అంటే కూడా ఎందుకంటే ఆవిడ బ్రహ్మాండ నాయకి కదా ఆ బ్రహ్మాండాలకి ప్రతీకగా అవి కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగా చెప్పారండి. మరి రాజరాజేశ్వరి అమ్మవారు ఈరోజు విజయదశమి సందర్భంగా మన ఈటీవీ అభిరుచి సెట్లో కొలువై ఉన్నారు. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హాయ్ విజయరావు గారు. హాయ్. మీకు విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. విజయరావు గారికి విజయదశమి శుభాకాంక్షలు. చాలా సంతోషండి. ప్రేక్షకులకందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనం ఇన్ని రోజులు అమ్మవారికి రకరకాల అలంకరణలతో రకరకాల నైవేద్యాలతో కంటిన్యూ చేస్తూ వచ్చాం మన ఈటీవీ అభిరుచి. మరి ఈ రోజు ఆఖరి రోజు. ఈ రోజు అమ్మవారికి మనం నైవేద్యంగా ఏమేమి సమర్పిస్తున్నాం? మనం అమ్మవారికి ముందు దద్దోజనం, తర్వాత లడ్డు, బూందీ లడ్డు. బూందీ లడ్డు దద్దోజనం. ఓకే. సో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి దద్దోజనము అలాగే బూందీ లడ్డు ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నం, పెరుగు, పాలు, ఉప్పు, తాలింపు గింజలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పచ్చిమిర్చి తరుగు, నెయ్యి. ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత రెండవ నైవేద్యం బూందీ లడ్డు. బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దాం. బూందీ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పంచదార, ఇలాచీ పొడి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, నూనె ఫ్రై చేయడానికి తగినంత. ఓకే విజయరావు గారు, మరి మొదలు పెడదామా? ముందుగా దేంతో మొదలు పెడుతున్నాం? దద్దోజనం. ఇంకేం దద్దోజనానికి అన్ని రెడీగా ఉన్నాయి కదా. నెయ్యితో తాలింపు చేస్తే నెయ్యి కూడా వేడైపోయింది. నెక్స్ట్ తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు తగ్గించాం, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంకొంచెం దీనిలో జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుంది. బాగుంటుంది. మిరియాలు. మిరియాలు కంపల్సరీ. దద్దోజనంలో మిరియాలు లేకపోతే అయ్యో అసలు దద్దోజనంలో అనిపించదు. అవును, చాలామంది మిస్ అయిపోతుంది. తప్పకుండా. అల్లం ముక్కలు. ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెబ్బలు. ఓకే, ఇప్పుడు ఈ లోపల నేను ఇవన్నీ మిక్స్ చేస్తాను. సో ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న అన్నము దానిలో తగినంత ఉప్పు. విజయరావు గారు, చెప్పండి. కొంతమంది మిరియం పొడి కూడా వేయడం నేను చూసాను. నేను ఆ కొంతమందిలో నేను అన్నమాట. వేసుకోవచ్చు అంటే టు గెట్ మోర్ ఇంపాక్ట్ అన్నమాట. ఎస్, అంటే పొడిగా వేస్తే మనకి ఎక్కువగా కలుస్తుంది, దాని రుచి కూడా ఎక్కువగా తెలుస్తుంది. అదేంటంటే కొంతమంది మిరియం తినే వాళ్ళు అంటే తినలేకపోతారు, అలాంటి వాళ్ళు తీసేస్తారు. అందుకని దాని సారం అయితే దానిలోకి వచ్చేస్తుంది, కానీ మిరియం తీసి తింటారు అందుకని కొంతమంది అలా చేస్తారు. నా అలాగా మిరియాలు బాగా ఇష్టపడేవాళ్ళు డైరెక్ట్గా పొడి చేస్తే వేసుకోవచ్చండి. మా అన్న చాలా నా ఫేవరెట్ మిరియాలు. ఇప్పుడు ఇదేంటంటే దద్దోజనం తయారు చేయడం కూడా అండి చెప్తున్నాను. వాతావరణాన్ని బట్టి దద్దోజనం మీరు మిక్సింగ్ చేసుకోండి. ఏంటంటే మరీ సమ్మర్లో అనుకోండి, అండ్ వేసవి కాలంలో త్వరగా పులిసిపోతుంది. అప్పుడు ఏంటంటే పాలే ఎక్కువగా, ఒక రెండు ఒక్క స్పూనే పెరుగు,
మీకు ఒక గంటలో చక్కగా తోడుకుంటుందన్నమాట. పెరుగు తోడుకున్నట్టుగా తోడుకొని చేస్తూ, అదే వింటర్లో అవుతా ఏం చేస్తామంటే పెరుగు ఎక్కువ పాలు తక్కువ, అలా వాతావరణం బట్టి మీరు చేసుకోవాలండి. అప్పుడు దద్దోజనం ఎలాగుంది ఇప్పుడు ఇలా లేదు అని అనుకోకూడదు. అది నిజమే నిజమే, ఈ పాయింట్ చాలా మంది మిస్ అవుతారు. అదే ఇప్పుడు త్వరగా తింటేనేమో పెరుగు ఎక్కువ, లేట్ గా తింటేనేమో పాలు ఎక్కువ. సింపుల్ అంతే అంతే, ఆ సూత్రాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇంకా బ్రహ్మాండ అయిన దద్దోజనం తింటారు. తర్వాత పాలు, మీ కూడా అమ్మవారికి ఇష్టం చాలా చక్కటి దట్టంగా ఫామ్ అయినటువంటి ఆ మీగడ కూడా అందులో ఉంది. ఇందులో ఉప్పు, పెరుగు, పాలు విత్ మీగడ ఇదంతా బాగా కలుపుకోవాలి ఫస్ట్. మృదుగా మిరియాలు ఎక్కువ తింటామన్నమాట. కాదా ప్రేక్షకులు చూడండి, మరి ఆ గొంతు రహస్యం అది మిరియాలు, మీరు కూడా ప్రయత్నం చేయండి. మామూలుగా పాలు, పసుపు, మిరియాలు ఇస్ అ కామన్ థింగ్, అందరికీ తెలుసు. మామూలు కూడా పొంగళ్ళలో అలాగే దీంట్లో మిరియాల పొడి ఎక్కువ వేసుకోవడం అలవాటు, ఇష్టం బాగా. సో అలా కలుపుకున్నది మనము ఈ పోపు ఇందులో వేసుకోవాలా లేకపోతే పోపే దీనిలో వేస్తే పోపు ఇందులో వేసుకో, మళ్ళీ ఇది వేడి చేయకూడదు. ఓకే మిక్స్ అయింది, మిక్స్ అయిపోయిందా, వేసేయమంటారా? సో ఆ చక్కగా పోపు కూడా వేగి, ఆ మిరియాలు, అల్లము ముఖ్యంగా చాలా కమ్మటి వాసన వస్తుంది. ముఖ్యంగా నెయ్యితో మనం పోపు పెట్టుకున్నాం కాబట్టి దాని సువాసన వేరు. బాగా కలుపుకోవాలి. సాయి ప్రసన్న గారు, మరి అమ్మవారికి దద్దోజనం చాలా ఇష్టమని మన అందరికీ తెలుసు, దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమైనా ఉందా? అంటే అమ్మవారు మహాలక్ష్మిగా కూడా అమ్మవారిని కొలుచుకుంటాం కదా, ఆవిడ ఎక్కడి నుంచి ఉద్భవించింది మరి మహాలక్ష్మి అమ్మవారు అంటే? సాక్షాత్ క్షీర సముద్రం నుండి ఉద్భవించింది. అంతేకాదు ఆవిడ నిత్యం కూడా సేవించే ఆ విష్ణుపాదాలు దేని మీద శయనమై ఉంటాయి? శేషపాన్పు మీద శయనించి ఉంటాడు. శేషపాన్పు ఎక్కడుంటుంది? క్షీర సముద్రంలో. అప్పుడే అమ్మవారికి ఈ క్షీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది, కానీ క్షీర సంబంధమైన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి మహాప్రీతికరమైన ఈ నెయ్యి, ముఖ్యంగా ఆవు పాలతో చేసినవి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవి చాలా శ్రేష్టమైనవి. ఏ పదార్థం చేసుకున్నా అక్కడ ముఖ్యంగా దేవతలకు నివేదింపదగిన పదార్థాలన్నీ కూడా ఆవు సంబంధిత వాటితో చేసుకుంటే చాలా పవిత్రమైన వస్తువుగా భాసింది. అయిపోయిందమ్మా, రెడీ దద్దోజనం, రెడీ తయారైపోయింది. ఎస్ దద్దోజనం తయారండి. దద్దోజనం చూసినప్పుడు ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుడుతుంది, అందుకే అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దద్దోజనం తయారైపోయింది. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నం, పెరుగు, ఉప్పు, తాలింపు గింజలు, పాలు. దద్దోజనం తయారు చేసుకునే విధానం, ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్న అన్నంను ఒక బౌల్లో ఉంచుకొని అందులో కొంచెం పెరుగు, ఉప్పు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో అది పెరుగు మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. చూసారు కదా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇక మనం రెండవ నైవేద్యం బూందీ లడ్డు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేనా? ఈ లోపల నేను పిండి కలిపేసుకుంటాను. అయితే దీనిలోనే మనం కొంచెం నెయ్యి వేయాలి, వేస్తే ఇది వస్తుంది అన్నమాట ఫ్లేవర్, సువాసన వస్తుంది నూనెలోనే. ఇది ఫస్ట్ ఇవి వేపించి తీయాలి, నూనె కాగిన తర్వాత ఈ లోపల నేను పిండి కలిపేసుకుంటాను. శనగపిండి, శనగపిండి నీళ్ళు పోయమంటారా? నీళ్ళు పోయాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
నూనె కాగితే అది ఉంది చూడండి బుంది కొట్టేది నేను వేస్తాను అలాగా మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నామండి తీసుకొని బాగా నీళ్లు పోసుకోవాలండి బాగా జారుడుగా ఉండాలి ఆ విధంగా ఇప్పుడు విజయరావు గారు కలుపుతున్నట్టుగా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మృదుల దానిపైన పాకం తయారు చేద్దాం ఒక నీళ్లు పెట్టేమ్మా రెండు అయిపోతాయి కదా ఇగో ఈ పంచదార వేసి కొంచెం నీళ్లు పోసే సగం నీళ్లు ఫస్ట్ పంచదార ఆ వేయి ఏం పర్వాలేదు వేసి హాఫ్ నీళ్ళే కరెక్ట్ గా హాఫ్ వేస్తే తొందరగా అయిపోతుంది ఇప్పుడు పుండి తయారై లోపల పాకం రెడీ అయ్యింది ఓకే సో పిండిని బాగా మిక్స్ చేస్తున్నాం ఒక వైపు మనం పంచదార పాకం తయారు చేసుకుంటున్నాము అండ్ ఈ లోపు ప్రసన్న గారు మరి రాజరాజేశ్వరి అమ్మవారు చాలా అందంగా ఉంటారు అండ్ ఆవిడకి సంబంధించి బోల్డ్ ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అంటే చాలా నమ్మకంగా ఉంటారు ఏదైనా కోరుకున్న వెంటనే ఆవిడ వరం కోరుకుంటే తప్పకుండా అది నెరవేరుతుంది అన్నటువంటి ఒక విశ్వాసం పాకం పడుతూనే ఉన్నాము పంచదార పాకం ఈ లోపు మనకు శనగపిండి బ్యాటర్ ని ఈ దీన్ని ఏమంటారండి యాక్చువల్ గా అంటే చట్రా అంటారు బుంది బుంది కొట్టే ఓకే దాంట్లో వేసి ఇలా చక్కగా చిట్టిగా బూందీలాగా వేసుకోవాలన్నమాట మనకు అలా ఎవరైనా వేస్తూ ఉంటే ఈజీగా అలా పడిపోతూ ఉంటుంది సో ఇలా ఫ్రై అయిన బూందీని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం సో అదే నూనెలో మనము జీడిపప్పు అలా కిస్మిస్ వేయించేసుకొని తీసేసుకుందాం పాకం వచ్చిందా లేదా చూద్దాం ఇంకా రావాలి ఇంకొంచెం పాకం రావాలా బాగా ఓకే సో పంచదార పాకం తయారైపోయింది అలాగే కొంచెం చల్లబడింది కూడా కదా తర్వాత ఏంటి విజయ్ గారు తర్వాత ఇది ఇలా షిఫ్ట్ మారుద్దాం నాకు దగ్గరలో ఉంటుంది దీనిలో ఇలాచీ పొడి అలాగే కాజు కిస్మిస్ కొద్దిగా కట్ చేసి పెట్టాము మనం వేపించాం కదా అవును కుంకుమ క్యారెట్ కలర్ అలాగే ఫ్లేవర్ బాగుంది ఫ్లేవర్ కలర్ అది హెల్త్ కూడా మంచిది పచ్చదార మనం బూంది కలిపిన తర్వాత కూడా వేసుకోవచ్చు సో పంచదార పాకంలో మనం జీడిపప్పు కిస్మిస్ సాఫ్రాన్ అలాగే ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నాము అలాగే చివరిగా పచ్చ కర్పూరం కూడా వేసుకున్నాము అది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు బూంది దీనిలో కలిపి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బూంది ఈ పాకంలో వేసేసుకుందాం ఇది ఒక 15 నిమిషాలు పడుతుందమ్మా ఇది పీల్చాలి కదా పీల్చాలి అవును ఆ బూందీకి బాగా పాకం పట్టేంత వరకు మేబీ ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది వెంటనే చేసాం అనుకో తీపి దన ఉండదు దాన్ని పట్టదు అది పీల్చాలి మాత్రం వేపు తక్కువైనా ఇలా చేస్తున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం చాలా చక్కగా వేగింది అవును ఎక్కువ వేపిస్తే కూడా పీల్చదు కొంచెం లైట్ గానే ప్లేట్ లో తీసేసుకుంటే అపైతే అది చల్లారుతుంది మనకి లడ్డూలు కట్టడానికి ఈజీగా ఉంటుంది అది ఆరితే కొంచెం మన గట్టిగా లడ్డూలు కట్టుకోవడానికి మనకు కరెక్ట్ గా ఉంటుంది ఇలాగా చేస్తాం ఇవేంటంటే మరి చల్లారినా రాదు లడ్డు మరి వేడిగా ఉంటే పట్టలే అది బాధ దానికి అదే అనమాట కొంచెం కష్టం ఓపిక ఉండదు అవి వచ్చేసింది సో ఈ విధంగా అన్ని లడ్డూలు మనం తయారు చేస్తాం విజయ్ గారు మొత్తానికి అలా ప్లేట్ లో మనము కాసేపు అలా ఆరబెట్టుకున్నటువంటి ఆ బూందీ ఏదైతే ఉందో దాన్ని లడ్డూ లాగా తయారు చేస్తారు సో అన్ని ఇలా అన్ని లడ్డూలు మేము తయారు చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాము అండ్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దద్దోజనము అలాగే బూందీ లడ్డు తయారైపోయాయి మరి బూందీ లడ్డు మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి
బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి నూనె కుంకుమ పువ్వు ఇలాచీ పొడి బాదం కిస్మిస్. బూందీ లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో శనగపిండి వేసి బాగా నీళ్లు పోసుకుని ఆ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత శనగపిండి బ్యాటర్ ని బూందీ గరిటెలో వేసుకుని నూనెలో వేసుకుని కాసేపు వేయించుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈలోపు పంచదార పాకం కూడా సిద్ధమవుతుంది. పంచదార పాకంలో ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కుంకుమ పువ్వు కొంచెం ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన బూందీ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసి కాసేపు నానబెట్టిన తర్వాత అది కాస్త చల్లార్చి లడ్డూల్లాగా ఒత్తుకొని ఒక పాత్రలో ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తుకకు నీరాజనం. సీతాద్రిశిఖరాన పగడాల తాపించు మా తల్లి నత్తుకకు నీరాజనం. నింపైన నీరాజనం భక్తికింపైన నీరాజనం. సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం. కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం. అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా హారతి. ప్రసన్న గారు, కాంతి గారు అండ్ విజయ్ గారు, ఈరోజు ఆఖరి రోజు. అంటే మనం ఇన్ని రోజులు అలా ప్రయాణిస్తూ ఇలా చక్కగా, అంటే మనం కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని కూడా ఆనందపరిచాము. మరి ఎలా అనిపిస్తుంది కాంతి గారు మీకు, అంటే ఈ నవరాత్రులు కూడా కొత్తగా అనిపిస్తున్నాయా? ఈసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరితో కలిసి చేసుకుంటున్నాం కదా. ఈటీవీ అనేది మన తెలుగు వారందరికీ చాలా హృదయానికి దగ్గరగా ఉన్న టెలివిజన్. అందులో మనం ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అమ్మవారిని నిలుపుకుని ప్రతిరోజు చక్కగా మీ శ్లోకంతో ఈ రోజు ప్రతి కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. అది ఇంకా ఆనందం. అమ్మవారు అవకాశాన్ని ఇచ్చారు నాకు, ఈటీవీ వారు కూడా ఇచ్చారు. మీ అందరికీ ఈటీవీ వారికి మరొక్కసారి దసరా శుభాకాంక్షలతో. సాయి ప్రసన్న గారు, మరి మీరు మాకు నిజంగా చెప్పాలంటే సాయి ప్రసన్న గారు ఆధ్యాత్మికవేత్త, అంటే ఎన్నో కార్యక్రమాల్లో మనం చూస్తున్నాం, కానీ ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అలాగే మాకు ఎన్ని ఎన్ని కొత్త విషయాలు, ఎన్ని తెలియని కథలు ఆవిడ మనందరికీ చెప్పి ఆహా, అంటే నవరాత్రులు అంటే ఇవా, ఈ అలంకరణకి ఇటువంటి ప్రాశస్త్యం ఉందా అని ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు. చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలండి. అలాగే విజయ్ గారు, మరి పండగ అనగానే నైవేద్యము, అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు మీ చేత్తో మీరు వండి పెట్టారు. అమ్మవారు మన అందరినీ అనుగ్రహించాలి. అలాగే చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అందరూ కూడా అందరి కోరికలు తీరాలి, అందరూ సంతోషంగా ఉండాలి. విజయ్ గారు చెప్పినట్టుగా, సాయి ప్రసన్న గారు చెప్పినట్టుగా, అలాగే కాంతి శాస్త్రి గారు చెప్పినట్టుగా ఈ నవరాత్రులు కూడా మేమందరం ఒక కుటుంబంలాగా ఎంతో ఆనందంగా, అంటే ఇప్పుడు ఏ ఊరిలో చూసినా, ఏ గ్రామంలో ఏ వీధిలో చూసినా దసరా పండగ హడావిడి నవరాత్రులు కూడా మారు మ్రోగిపోతూ ఉంటుంది. ఉత్సవాలు, మండపాలు, పూలు, ఇంకా ఎన్నో రకరకాలు. మరి ఇటువంటి సమయంలో ఈటీవీ అభిరుచి వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు, ఇలా అమ్మవారిని కళ్ళారా దగ్గర నుంచి చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దసరా చాలా సరదాగా గడిచింది. ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు. అవును. అలాగే అమ్మవారి ఆశీస్సులు మా అందరిపై, ఈటీవీ అభిరుచిపై, ఈటీవీపై, మీ అందరిపై కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వర్ణ కవచాలంకృత అమ్మవారి దగ్గర నుండి ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి వరకు
ఈ 10 రోజులు 9 రాత్రులు ఎంతో ఆనందంగా ఒక సంబరంలా మేము అందరం జరుపుకున్నామండి. ప్రతిరోజు ఒక అలంకరణ, ప్రతి అలంకారానికి ఒక ప్రాశస్త్యం, ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు ఇలా అమ్మవారికి సమర్పించుకుంటూ, అమ్మవారి గురించి బోల్డ్ విషయాలు తెలుసుకుంటూ, అమ్మవారికి సంబంధించి బోల్డ్ శ్లోకాలు కృతులు పాడుకుంటూ అలా ఆనందంగా గడిచిపోయామండి. ఈరోజు ఈ ఆనందం మాకు ఎలా ఉందో ప్రతిరోజు కూడా ఇదే విధంగా మీరు మనందరం కూడా ఆనందంగా ఉండాలి, ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి పండుగతో మరో చక్కటి వేడుకలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.